బిగ్ బాస్ హౌస్ అంటేనే మాస్కులు అనే ప్రచారం బయట ఉంది. అంటే బయటికి ఒకలా లోపల మరొకలా ఉంటారు మనుషులు. అక్కడ ఉన్నదున్నట్లు ఉంటే ఖచ్చితంగా బయటికి వచ్చేస్తారంటూ ఇప్పటికే చాలామంది చెప్తున్నారు కూడా. ఇప్పుడు కరాటే కళ్యాణి కూడా ఇదే చెప్తుంది. తాను నటించలేకపోయాను కాబట్టే ఇంట్లో ఉండలేకపోయాను అంటూ కామెంట్ చేసింది. అయితే ఎంతమంది ఉన్నా కూడా ఒక్కరు మాత్రం చాలా జెన్యున్ అంటూ ముందు నుంచి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఆమెవరో కాదు, గంగవ్వ. పాపం ఆమెకు ఏం తెలీదు, అక్కడ ఎలా ఉండాలో కూడా అర్థం కాదు. ఉన్నదున్నట్లు మాట్లాడుతుంది, మొహం మీదే చెప్పేస్తుంది. ఈమెకు నాటకాలు రావు అంటూ అంతా చెప్పుకున్నారు. అది నిజమే కూడా. ఎందుకంటే మిగిలిన కంటెస్టెంట్స్ మాదిరి గంగవ్వకు నాటకం ఆడడం లేదు. బయట ఒకలా లోపల ఒకలా ఉండడం కూడా ఈమెకు తెలియని పని. భయం లేకుండా ఉన్నదున్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. నాగార్జున దగ్గర కూడా ఏం కావాలంటే అదే చెప్తుంది గంగవ్వ. గంగవ్వ జెన్యున్ అంటూ అంతా ఆమెను హీరో కూడా చేశారు. కానీ కరేటే కళ్యాణి మాత్రం మరోలా చెప్తుంది. ఇంట్లో అందరికీ మాస్కులు ఉన్నాయని చెప్పింది. అంతేకాదు చివరికి గంగవ్వ కూడా డ్రామాలు ఆడుతుందని, ఆమెకు గేమ్ అర్థమైందని చెప్పింది కళ్యాణి. ఆమె కూడా మాస్క్లోనే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. చాలా తెలివిగా గంగవ్వ అక్కడ ఆడుతుందని, ఆమెకు తక్కువ అంచనా వేయడానికి లేదని చెప్పింది. గంగవ్వకు ఏం తెలీదు అనుకుంటే అది మన పొరపాటే అంటుంది ఈమె. అయితే అమాయకంగా ఉండే గంగవ్వపై కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. ఆమెపై కూడా విమర్శలు చేయడం అవసరమా? అలా అందరిపై నోరు పారేసుకొని ఇంటి నుంచి బయటకొచ్చావు, అయినా కూడా నువ్వు మళ్ళీ బుద్ధి మార్చుకోలేదంటూ కళ్యాణిపై ఫైర్ అవుతున్నారు గంగవ్వ ఫ్యాన్స్.